క్రీస్తునందు ప్రేమైన వీక్షితులందరికీ ఏసు పరిశుద్ధ నామమున శుభములు తెలియపరుస్తున్నాం మరి మీరు ఎంతో దయతో చూస్తూ మమ్మల్ని నన్ను ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు గత వారం నా యొక్క సేవా సాక్ష్యం కొద్దిగా వివరించడం జరగడం జరిగింది నేను ఎలాగో ఎందుకు సేవకు ఆ దేవుడు పిలిచాడో లేదా నేను నాకు నేను సేవ చేయాలనుకున్నప్పుడు బలవంతంగా నా తల్లిదండ్రులు సేవలో పెట్టాలనుకున్నప్పుడు అది జరగలేదు దేవుడే తానే పిలుచుకొని తాను ఏర్పాటు చేసుకుంటే తన సేవలో ఇదిగో డెబ్బై సంవత్సరాల వయసులో కూడా సేవ చేయడానికి ఇప్పటికీ నన్ను వాడుకుంటున్నాడు నాకు ఇచ్చినటువంటి ఒక గృహం హౌజ్ ఆఫ్ జీజస్ ప్రేయర్ శంషగూడ ఎల్లమ్మ బండ దగ్గర నా ఇంటిపైన ఒక ప్రేయర్ హాల్ ఏర్పాటు చేసుకున్నాను ఆ హాల్లో మరి ప్రతి శనివారం ఆదివారం ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి రిటైర్ అయినప్పటి నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను సంవత్సరంలో మరి నేను రిటైర్ అయినాను రిటైర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అక్కడ నేను సేవకురాలు దీన ప్రజలకు పేద ప్రజలకు తండ్రి లేని వారికి తల్లి లేని వారికి విడబడినటువంటి విధవరాల కుటుంబాలకు ఒక ముప్పై నలభై మందికి సేవలో నేను ముందు కొనసాగుతున్నాను ఎందుకంటే నా యొక్క ఉద్దేశం నా జీవితకాలం అంతే నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగు వచనం అంటిల్ మై డెత్ ఐ మస్ట్ సర్వ్ మై లార్డ్ అండ్ సేవియర్ బికాజ్ ఈ కాల్డ్ మీ నా జీవితకాలం అంతయు ఆయన పరిశుద్ధ సన్నిధిలో నివసించాలని ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని దేవుని సేవలో ఇప్పటికీ ఆ సండే స్కూల్ పిల్లల నుండి తెలియనటువంటి నాన్ క్రిస్టియన్స్ ఏ సంఘానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు హౌస్ ఆఫ్ జీజస్ ప్రేయర్ అనే స్థలానికి కొద్దిమంది వస్తున్నారు అక్కడ నన్ను సేవకురాల్ని వాడుకుంటూ ఉన్నాడు మరి గత వారం ఇచ్చిన సాక్ష్యానికి అనుగుణంగానే ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను ఒకసారి చూడండి అపోస్తుడైన పౌలు కొరయింతెలకు రాసినటువంటి మొదటి పత్రిక ఇరవై ఆరవ వచనం నుండి నేను చదువుతున్నాను కొరైంతెలో రాసిన మొదటి పత్రిక ఇరవై ఆరవ వచనం సహోదరులారా పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైనను పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయను దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక మరి సేవకు పిలువబడడం అనేది చాలా గొప్ప విషయం ఈ సేవ చేయాలనంటే దేవుని యొక్క పిలుపు తప్పనిసరిగా ఉండాలి ప్రేమైన విడలారా అమలారా వాక్య ప్రకారం ఈ పౌలు గారు రాస్తారు వెర్రి వాళ్ళని పిలిచాడు జ్ఞానం లేని వారిని పిలిచాడు బలహీనులను పిలిచాడు అంతేకాకుండా నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఈ మాటలు చదువుతుంటే నాకు ఆశయం నిజమే నాకు ఏమీ రాదు పిలిచాడు నేను ఎర్రోని నేను బలహీనున్ని నేను ఎన్నిక లేని వాడిని నేను తృణీకరింపబడిన వాడిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు నేను మహాజ్ఞాని కాదు పెద్ద విద్యావంతుని కాదు పెద్ద సౌష్టం కలిగి అందగాని కాదు దీనిని ఏ మెరగినటువంటి నన్ను దేవుడు తన సేవకు పీల్చుకున్న విధానం పోయిన వారం మరి నేను ఆ సాక్షిలో చెప్పాను అంటే దేవుడు ఎందుకు ఇలాంటి పని చేశాడు ఎందుకంటే దేవునికి ఈలోక జ్ఞానం వెరితనమది గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని బట్టి చాలా గర్వపడినారు అందుకంటాడు ఆయన ఇరవై నాలుగు వచ్చినము ఆయన యూదులకును ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగా ఉన్నాడు కానీ యుధులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం ఉన్నాడు దేవుని యొక్క వెరితనం మనిషిని జ్ఞానం కంటే జ్ఞానం గలది దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది ఈరోజులో చాలామంది జ్ఞానాన్ని బట్టి గర్వపడుతూ జ్ఞానాన్ని బట్టి విరవితూ ఉంటారు ప్రస్తుతం ప్రపంచంలో మనుషులు ఈ భూమి మీద నివసించడమే కాకుండా చంద్రుని మీద నివసించాలని గ్రహాల మీద నివసించాలని విశ్వంలోనికి వెళ్ళి రావాలని విశ్వాన్ని తిలకించి చూడ్చి రావాలని టిక్కెట్లు కొనుక్కుంటూ ఉన్నారు ఇది మానవుని జ్ఞానం వెర్రితనంతో సమానం మానవుడి ఇది జ్ఞానం అని అనుకుంటున్నాడు కానీ వాక్య ప్రకారం అది వెరితనమే విశ్వంలోనికి పోయి విశ్వం నుంచి వస్తే అది జ్ఞానమా దేవుని దృష్టిలో వెరితనం అందుకే దేవుడు తన యొక్క సువార్త పరిచర్యం చేయడానికి అతిశయించకుండా గర్వపడకుండా దీనులను ఏర్పాటు చేసుకున్నాడు పేతురు యాకు వ్యూహంలో ఏం చదివారు ఒకటే అలా చదువు ఏమిటంటే ఉదయం లేచిపోయి ఆ వలలు పట్టుకొని చేపలను పట్టడం వాళ్ళు నేర్చుకున్నటువంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ యొక్క పాఠములన్నీ చేపలు ఏ ఎత్తికి పట్టాలా రాత్రి పట్టాలా పగలు పట్టాలా ఇన్ని పట్టాలా ఏంటనేది వాళ్ళు నేర్చుకున్నారు అంటే ఏమి రాడవి విదలేని పామరులు మరొక చోట మనం చదువుతాం వారు విద్యలేని పామరులు కానీ ఊరంతా గలిబిలైపోతున్నది ఊరంతా గలిబిలైపోతుంది విద్యలేని పామరులు చదువు రాదు ఏం రాదు జ్ఞానం కాదు ఉత్త చేపలు పట్టేటటువంటి వారు వారి దేవుడు పిలిచాడు నేను మనుషులను పట్టు జాలరగా చేస్తాను రండి వలలు వదిలిపెట్టి ఆ రీతిగా ఉన్న పల్లంగా వెళ్ళినారు కొంతమంది శిష్యులు టివిడ్లారా ఆయన ఏర్పాటు చేసుకునే విధానంలో చూడండి గొప్పవాళ్ళు కోటీశ్వరులు ధనవంతులు కాదు పేదవారిని ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజున ఆయన సేవకులు చాలామంది పేదవారుగానే డెబ్బై ఎనభై శాతం పేదరికం ఉన్న వారినే దేవుడు సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయనలో ధనవంతులుగా చేశాడు జ్ఞానం గలవారు జ్ఞా గనులైన వారు లేక గొప్ప వంశంలో పుట్టినవారు చాలామంది దేవుడి వైపు చూడరు వారు అలాగే దేవుంత అవసరం లేదు మాకేమి ఉంది కదా అనుకుంటారు ఈ జ్ఞానం గలవారు గనులైనటువంటి వారు గొప్ప వంశంలో పుట్టినవారు దేవుని వైపు అసలు చూడనే చూడరు వారికి ఆయనతో అవసరం లేదు దేవునితో అవసరం లేదని తలంచుతారు మనము మార్కు సువార్త పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తాం మార్కు పదో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు మీరు తర్వాత చదువుకోనండి ఒక యవనస్తుడు వచ్చి నిత్యజీవం కావాలని కోరుతాడు బాబు నిత్యజీవం కావాలంటే ప్రభు కొన్ని కండిషన్ నాకు వచ్చు సండే స్కూల్ నుంచి ఆజ్ఞలు ఆత్మ ఫలాలు వచ్చు అన్నీ వచ్చు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను వాటిని అంటాడు మరి ఇంకా నీకు కొద్దు ఏమిటి నాకు నిత్యజ్యం కావాలా ఆస్తిపరుడు మిగిలిన ఆస్తిపరుడు ఆ యొక్క సువార్త చదువుతుంటే తలంపు బాగుంది బోధకుడాన్ని సంభాషించడం బాగుంది నిత్యజీవం కావాలని ఆశపడడం బాగుంది ప్రభు అన్నా నీకు ఇంకొకటి కొదవగా ఉందన్నాడు ఏంది ప్రభు అంటే నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నాతో పాటు రమ్మన్నాడు అప్పుడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి అప్పుడు ఏసు చుట్టూ చూచి అన్నాడు ఆ ఆస్తి గలవాడు ముఖం చింద ముచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ విడిచిపెట్టి దాదగర రమ్మంటే ఆయనకి ఇష్టంలే అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం ఒక ఆశ్చర్యకరమైన విషయం కానీ అంటాడు ఒంటే సూది బెజలోనైనా దూరవచ్చు కానీ ఆస్తి గలవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అందుకే జ్ఞానులైన వారిని గనులైనటువంటి వారిని దేవుడు సేవకు పిలుచుకోలేదు ధనవంతులు గొప్పవాళ్ళు దేవుని సేవకులుగా ఉండడానికి ఇష్టపడరు దేవుని కంటే తమకు తాము పరిచర్య చేసినటువంటి వారు కావాలి పరిచర్య చేసుకోవడానికి ఇష్టపడతారు మరి దేవుని సేవలో పరిచర్య చేయించుకోవడం కాదండి పరిచర్య చేసేవాళ్ళు కావాలి మరి మనుషుని జ్ఞానానికి వ్యతిరేకం దేవుని జ్ఞానం మనుషుడు దేవుని జ్ఞానం అని ఎంచుతాడో దేవుడు దాన్ని వెరితనంగా ఎంచుతాడు కాబట్టి మనుషులు ఎవరినైతే వెర్రివారిని ధ్వనికరించవారిని బలహీనులను ఎన్నికలేని వారిని ఎంచినారో ఈ లోకం బాగా విన్నాడు ఈలోకం ఏ బలహీనులు వీళ్ళకి ఏం లేదు ఏమి రాదు అని ఎవరినైతే అన్నారో అలాంటి వారిని యేసయ్య తనను వెంబడించేవారుగా ఎన్నుకున్నారు ఈ లోక జ్ఞానములను బలము గలవారిని వారిని అవమానపరచడానికి మనలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు యాకోబు పత్రికలో రెండవ అధ్యాయం ఐదవ వచన రాస్తాడు ఈ లోకము విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యంకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు అట్లా చేశాడు దేవుడు దేవుడు ఈ పేదవారిని బీదవారిని ఎన్నిక లేని వారిని తృణీకరించవారిని పడిన వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు గొప్పవారిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు ఈ ఆలోచన చేస్తుంటే మనము పెద్ద జ్ఞానమంతులం అనుకొని గొప్పవరం అనుకొని మనకు మనం గర్వపడతామని మన జ్ఞానాన్ని బట్టి సేవకులమైన మనము గర్వపడకుండా నిమిత్తము బుద్ధీనులైనటువంటి వారిని బలహీనులైనటువంటి వారిని పనికి రానటువంటి వారిని ఎన్నుకున్నాడు దేవుడు చాలా గొప్ప విషయం మనము ఒకవేళ జ్ఞానులము గొప్పవారి అది అనుకుంటే అందులో గర్వపడి దేవుడు నన్ను చాలా గొప్పవాన్ని కాబట్టి ఎన్నుకున్నాడు నాకు చాలా జ్ఞానం ఉంది కాబట్టి సేవకు అనుకున్నాడు అందరికంటే తెలివి నాకున్నది కాబట్టి సేవకి ఎన్నుకున్నాడు ఇక నాకున్నటువంటిది ఇంకెవ్వరికి లేదు కాబట్టి నన్ను దేవుడు సేవకి ఎన్నుకున్నాడు అని గర్వపడతామని దేవుడు ఏం చేశాడంటే దీనులను బలహీనులను బుధిలేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటు చాలా గొప్పది పరిశుద్ధుడైన పౌలు అంటాడు ఆ ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తూ రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ వచనంలో ఎఫ్ఎస్ఐ రెండు ఎనిమిది తొమ్మిదిలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు ఇది మీ వలన అయినది కాదు మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్ష ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరం ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇది దేవుని వరం ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేదు ఏ పేద సేవకుడు కానీ బిషప్ కానీ అయ్యగారు కానీ ఏ సేవకుడు కానీ ఇండిపెండెంట్ పాస్టర్ కానీ ఏ సంస్థలో పనిచేసే సేవకులైనా సరే మీరు ఎక్కడి దేని విషయం కూడా అతిశయపడడానికి వీలు లేదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే తను ఉచితమైన కృపా బాహుల్యం దేవుడు నిన్ను సేవకుడిగా ఉంచిన అంటే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఇది దేవుని వరం ఇందు అతిశయపడడానికి వీలు లేదు అందుకే యోహాను స్వార్త పదిహేను అధ్యాయం పదహారు వచనంలో మీరు నన్ను ఏర్పరచుకునలేదు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని నేను పిలిచి నేను ఏర్పాటు చేసుకొని నిన్ను నియమించి తిని ఆయన నియమించినాడు మనమే నేను చెప్పిన ఇందాక పోయిన వారం సాక్ష్యం కూడా ఆయన ఏర్పాటు చేసుకొని సేవకుని ఒక మామూలు ఏంజలిస్ట్ను పట్టుకొని అధ్యక్ష మండలానికి పీఠాధిపతిగా దేవుడు చేసినాడు కానీ నాలో ఏముంది నేను ఎర్రని నేను బలహీను నేను తృణీకరింపబోయేవాడిని నా దగ్గర డబ్బు ఏమి లేదు కోటీశ్వరిని కాదు గొప్పవాడిని కాదు ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకే ఆయన యొక్క సేవ సర్విస్టు సమాజంలో ఆయన సేవ చేయాలంటే విరిగి నలిగిన ఉదయం కావాలి అందుకే స్వార్థల భాగంలో రాస్తారు మీరు తర్వాత చదువుకునే యోహాన్ సువార్త మూడవ అధ్యాయం మొదటి పదిహేడు వచనాలు సేవనుకు దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువును బోధకునైనా నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును ఒకరికొకరు చేయవలసిందే సర్విస్ టు హ్యుమానిటీ సేవకుడు అనేవాడు సేవ చేయించుకోవడం కాదు సేవ చేయాలి దీనులకు దరిద్రులకు దిక్కులేని వారికి విద్వరాలకు అనాథలకు మీరు నమ్మండి ఈరోజు వరకు ఇప్పటి వరకు పేదవారి ఏళ్ళ నన్ను సేవకురాన్ని ఎంతగానో వాడుకుంటున్నాడు అక్కర్లున్న వారి కొరకు మాకున్న దాంట్లో వేయడం బీదలకు మాకున్న దాంట్లో సాయం చేయడం తండ్రి లేని బిడ్డలకు తల్లి లేని బిడ్డలకు అనాథలకు విద్వరాండ్లకు మాకు కోట్లు లక్షలకు రూపాయలు లేవు కానీ మాకు ఇచ్చిన దాంట్లో దేవుని ఇస్తే దేవుడు మాకు ఇస్తున్నాడు నామానికి స్తోత్రం సేవ చేయాలంటే పరిచర్య ధర్మం నిర్మించాలంటే ప్రభు అంటున్నాడు నేను మీకు చేసిన ప్రకారం మీరు ఒకరినొకరు చే పాదాలన్నీ కడిగాడండి అందరినీ శిష్యులను కూర్చొని పెట్టి టవాలు తీసుకొని అందరి పాదాలు పల్లెంలో పెట్టి కడిగి తుడిచి నేను మీకు చేసినట్లు మీరు ఒకరికొకరు చేయాలన్నాడు వద్దు ప్రభా నా పాదాలు ముట్టుకోవద్దనేటటువంటి దీనత్వాన్ని పేతురు చూపించడం లేదు నేను తప్పనిసరి నీ పాదాలు నేను కడగాల అని ఆయన పాదాలు కూడా కడిగాడు లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ప్రభు శిష్యులతో నేను ఈ మధ్య పరిచర్య చేయు అని ఉన్నాను మరి క్రైస్తవ సేవ సర్వీస్ టు హ్యుమానిటీ సేవ సేవకులుగా రావాలి సేవ చేయాలనుకుంటే ఈ క్రైస్తవ్యంలో ముఖ్యమైంది క్రైస్తవం అంటే సేవ సర్వీస్ దృక్పథం క్రైస్తవ్యము మతము కాదు క్రైస్తవ్యం నేర్పించింది సేవ క్రైస్తవ్యంలో సేవ ఉంది సర్వీస్ క్రైస్తవ సేవకు ప్రాతిపదిక దీన మనస్సు సమర్పణ త్యాగం గొప్పతనము అధికారము అహంభావము కాదు చాలాసార్లు గర్వపడుతున్నారు నేను సేవ చేస్తున్నాను అనేది కాదు ఎవరో ఏమో ఇస్తారని సేవ చేయకూడదు దేవుడు చూస్తున్నాడని సేవ చేయాలి పెత్తనం చెలాయించడానికి సేవ చేయకూడదు మిషనరీస్ వచ్చారండి రెండు వందల సంవత్సరాల కిందట పేదల పట్ల సేవ దృక్పథ మతం స్థాపించడానికి రాలే యేసు క్రీస్తు ఆ యొక్క వచ్చిన మిషనరీలకు ఏ రీతిగా చేశాడో ఇతరులకు చేయాలని ఎడ్యుకేషన్ పూర్ పీపుల్కు మెడిషన్స్ పూర్ పీపుల్కు వైద్యం హాస్టల్స్ చిల్డ్రన్స్ కొరకు విడోస్ హోమ్స్ ఓల్డ్ పీపుల్ కొరకు నెగ్లెక్టెడ్ పీపుల్ కొరకు విడబడిన వారి కొరకు మనకు తెలుసు నోబుల్ బహుమతి గ్రహీత మదర్ తెరీసమ్మ గొప్ప సేవ కుష్ఠరోగులను ముట్టి ఆ పుండ్లన్నీ కడిగి ఆ పసికందులను తీసుకొని సేవా దృక్పథంలో పంపిస్తున్నారు మరి సర్వీస్ అనేది ఆ సేవకు దేవుని చేత పిలబడి ఆయన సేవలో ముందుకు వెళ్ళాలంటే ఆయన ఈ బలహీనులను పిరికే వారిని నీచమైన వారిని తృణికన వారిని చేసి గొప్ప దీవెనలు ఇచ్చాడు మరి సేవ అంటే దీన మనసు సమర్పణ త్యాగం సేవలో ముఖ్యం గొప్పతనం కాదు అధికారం కాదు మార్కుస్ వార్త పదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై ఐదులో చూస్తాం జబనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన ఎవరంటే యాకోబ్ యోహాన్ వాళ్ళ శిష్యులే వాళ్ళ తలంపంతా ఏముందంటే ఈ సేవ ముందుకు ఎట్లా కొనసాగించుకోబడాలనే లేదు ఏసుప్రభు మరణించి పునరుత్వాండాయి పరలోకానికి వెళ్ళాక ప్రభు మాటల్లో వారు గ్రహించింది ఏమంటే యేసుప్రభు పక్కకు కుడి ప్రక్కేవలు కూర్చుంటారు ఏడో ప్రకే కూర్చుంటారు వాళ్ళకి సీట్లు కావాలంటే ఒకటో ఇంట్లో అన్నదమ్ములకు సీట్లు కావాలి ఇతరులకు అవసరం లే సేవ అంటే గొప్పతనం కావాలి ఈ రోజుల్లో కూడా సేవకులు ఎంటని అంటే నేను బిషప్ కావాలా నేను ప్రెసిడెంట్ కావాలా నేను పెద్ద చైర్మన్ కావాలా సంఘాలకు నాయకుడు కావాలా మొత్తం వేల సంఘాలకి అధికారి కావాలా ప్రియ నా బిడ్డల రామలా రాయాల రేసలరా సేవకు కావాల్సిన దీన మనసు సీట్లు కాదు ఇగో ఈ శిష్యులు ఇద్దరు ఒక కుడిపాకు కూర్చుంటారు ఒక ఎడపాకు కూర్చుంటారు ఇద్దరు అన్నదాంలే ఆ జపదాయకులు వేరేటోళ్ళు ఇంకా పది మంది శిష్యులు వాళ్ళకి ఏమొద్దు నేటి రోజుల్లో కూడా చాలామంది సేవకులు చిన్న సేవకులకు లే అంతా మేమే మాకు ఎవరు ఉండడానికి వెళ్ళలేదు తప్పు 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 దేవుని చేత ఏర్పాటు చేయబడి ఇంకేమంటున్నారంటే మార్క్స్ వార్త పది ముప్పై నలభై ఐదులో మేము అడిగింది మాకు ఇస్తావు ప్రోవా మీకేం కావాలి అడగండి అయ్యా నీ మహిమ ఎందు కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు సీటు కావాలి నీవు వెళ్ళిన తర్వాత అయ్యా మేము కష్టపడి సేవ చేస్తాం దేవుని వాక్యం ప్రకటిస్తాం నీ యొక్క సేవను కొనసాగిస్తాం అండంలే నీ మహిమలో కుడిపక్కనొక్కరు ఎడపక్కనొక్కరు ప్రభు సమాధానం ఇచ్చాడు ప్రి బిడ్డలారా నేను చేసింది మీరు చేస్తారు బాపి తీసుకుంటారు అన్నీ చేస్తారు కానీ కుడి ప్రక్క ఒక సీటు ఎడప్రక్క ఒక సీటు ఇవ్వడం నా వశంలో లేదు అవి ఎవరికి సిద్ధపరచబడినో వారికి దొరుకును మీలో ఎవడైనాను ప్రముఖుడైన ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలేను అందరికీ దాసుడై ఉండవలను దేవునితో మనకు మా సరి అయిన సంబంధం లేకపోతే మనలాంటి మనుషులకు సేవ చేయలేము దేవునితో ప్రార్థన పూర్వకంగా ముందు సంబంధం ఉండాలి దానికి అందుకే ఆయన నేను చేసినట్టు మీరు చేయండి సర్వీస్ టు హ్యుమానిటీ జీజస్ వాజ్ ద మోడల్ సర్వెంట్ అండ్ ఈ షోడ్ ఈ సర్వెంట్ యాటిట్యూడ్ టు ఇస్ డిసైపుల్ తండ్రి నిన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగూ తిని నా అందు ప్రేమ నా ప్రేమ ఎందు నిలిచి నుండి వ్యూహాను స్వార్థ పదిహేను తొమ్మిది ప్రతి సేవకులను దేవుడు విమోచించాడు తీతు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో సమస్త దుర్నీతి నుండి మనను విమోచించాడు యందు ఆసక్తి కలిగి ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తాను మన కొరకు సమర్పించుకున్నాడు ప్రేబిడల రాములారయలరా మన ప్రవర్తనను బట్టి ప్రతి జనములోనూ నీతిగా నడుచుకొని వారందరినీ కూడా ఆయన అంగీకరిస్తాడు సత్క్రియలతో మీ వెలుగు ప్రకాశింపనీడి నీడి వార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనం ప్రిబిడ్డలారా మీరు కొన్ని కండిషన్స్ ఉన్నాయి టు సర్వీస్ టు సొసైటీ ద కండిషన్స్ ఆఫ్ సొసైటీ యషా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు ఐదు ఆరో వచనంతో వారు దేవుని నుండి తొలగిపోయారు దేవుని విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేచ్చున్నారు అందుకే వారికి స్వస్థత కొంచెమైన లేదు దేవుని దగ్గరకు రావాలా తండ్రి లేని వారి పక్షంగా న్యాయం తీర్చాలా విధవరాణుల పక్షంగా న్యాయం చేయాలా విధవరాని పక్షంగా వ్యాజ్యం వాడాలా వారి గురించి విచారించాలా యశ్యా గ్రంథం మొదటి అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిదిలో రాస్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త అంటాడు మీరు వ్యర్థమైన దానిని ఆరాధించున్నారు పదే అధ్యాయం మూడు నాలుగు ఇర్మియా పది మూడు మీరు వ్యర్థమైన దాన్ని ఆరాధించున్నారు మరి మీరు వాటిని వదిలిపెట్టి దేవుని దగ్గరకు రండి మరి ప్రస్తుత కాలంలో కొంతమంది అటు ఇటు పైకి భక్తి గల వారిగా నుండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా విశ్వాసులున్నట్లయినా సేవకులు ఉన్నట్లయినా మనము ఆంతర్యములో బాహ్యంలో దేవుణ్ణి భక్తిగల వారంగా జీవించాలి పౌలు తిమోతికి రాస్తూ మూడవ అధ్యాయం రెండు ఐదో వచ్చిన అంటాడు పైకి భక్తిగల వారిగా నుండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు మరి కల్పనా కథల వైపు తిరిగేటటువంటి కాలం వచ్చింది పొద్దస్తమానం టీవీ సీరియల్స్ సినిమాస్ ఇవన్నీ కల్పనా కథలు అండి వాటి వైపు వెళ్ళకండి ఆయన సేవా దృక్పథం సేవలో ఉండాలి ఆయన సేవలో ప్రేమ కనబడాలా అందుకే ఎఫ్ఎస్సి పత్రిక ఐదు రెండులో ప్రేమ కలిగి ఇంట నడుచుకునండి అలాంటప్పుడు సేవకుడుగా ప్రతి వాడు నమ్మకమైన వాడుగా ఉండాలా మనం సేవ చేస్తే మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా సేవ చేయాలి యోబు గారు భక్తుడు ఒక మాట అన్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని విడిపించి తిని విధువరాణ హృదయం సంతోషపెట్టి తిని నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గుడ్డివారికి నేను కనులను తిని కంటివారికి పాదములనైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటుందని భక్తుడైన యోబు తెలియపరుస్తున్నాడు ఇది నాన్న దేవుని వాక్యం వింటున్నటువంటి విటిలారా దేవుని సేవ ఘనమైంది ఆయన పిరికి వారిని బలహీనులను మరి ఆయన వేర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఆయన యొక్క సేవలో ఉన్నటువంటి మహాత్మ్యం వీరి ద్వారా జ్ఞానవంతులను బలవంతులను ధనవంతులను ఈ వేరే వారి ద్వారా ఎంత గొప్ప సేవ చేయించుకోవాలో ఆయన తీర్మానం చేశాడు రోజున నీవు పిలువబడ్డావు దేవుని చేత పిలువబడితే నీవు సేవా దృక్పథంతో నేను నీ పాదములు కడిగినట్లు మీరునొకరొకరు పాదములు కడిగేటటువంటి దీని మనసు కలిగి సేవ చేస్తే దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు అలాంటి కృపా దీవెన్లు దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేస్తాం సర్వోన్నత ప్రేమల తండ్రి మానవ సేవ దృక్పథం గురించి ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మమ్మలను కూడా ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో మేము ఏ రీతిగా సేవ చేయాలో నువ్వు చూపించినందుకు అందనాలు విన బిడ్డలను వీక్షించిన ప్రతివారికి కూడా బ్రహ్వా దీనత్వం యేసు మాకు చేసినట్లు మేము తనకు చేసే జ్ఞానము దయచేయమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడేయడం గాక